గాజుల నామరణలో ఉద్రిక్తత నెలకొంది. రిటర్నింగ్ ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆందోళన చేశారు. స్క్రూటినీలో కుట్రపూర్తంగా డిస్క్వాలిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థి అడ్వకేట్ ను కూడా అధికారులు అనుమతించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై టీఆర్ఎస్ నేతల ఒత్తిడి కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రిటర్నింగ్ కార్యాలయానికి బయలుదేరారు. ममता गारीगल फंडामेंटल राइट असल बीसी एससी एसटी लको అడ్వకేట్ కూడా అక్కర్లేదు. రిటర్నింగ్ ఆఫీసరే కూర్చోబెట్టి ప్రతి లైను చదివి వినిపించి అవగాహన కల్పించి అవునంటున్నావా కాదంటున్నావా చేయాల్సిన పని కూడా రిటర్నింగ్ ఆఫీసర్దే. లీగల్ అసిస్టెన్స్ కూడా ప్రభుత్వమే చేయాలి. లీగల్ అసిస్టెన్స్ కూడా ప్రభుత్వమే చేయాలి. అతను తెచ్చుకోవాల్సిన పని లేదు. మీరు అడ్వకేట్ ను కూడా పంపకపోతే నేను బయట ఎక్కడ ఉన్నా నేను అక్కడికి వెళ్ళడానికి నాకు కొంత సమయం పడుతుంది. ఈ లోపల అడ్వకేట్ ను పంపుకుంటే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడతా అని చెప్పిన నేను చెప్పేది అది. ఇప్పుడు నేను ఒక్కని లోపడిపోయా మొత్తం అంతా తీసుకొచ్చి బయటకు వేస్తానా ఏం చేస్తాము. వారు ఏం చెప్తుండ్రు పిలిచినప్పుడు సీరియల్ పిలిచినప్పుడు ఆయన స్క్రూటనీకి వచ్చినప్పుడు ఎలాంటి ఫిర్యాదు లేదు. స్క్రూటనీ అయిపోయిన తర్వాత ఏదో ఫోన్ రాగానే మీరు పక్కన కూర్చోండి అని చెప్పి ఒక గంట సేపు ఆపి ఇప్పుడు మీ మీద కంప్లైంట్ 2 అవర్స్ కూర్చోబెట్టి ఇప్పుడు మీ మీద ఏదో ఫిర్యాదు ఉందని అంటుండు. ఎప్పుడు కూడా స్క్రూటినీ టైంకి కంప్లైంట్ ఉండాలి. మాట్లాడినా నాకేం తెలుసారు అంటు వీళ్ళ నువ్వే సమాధానం చెప్తా అంటే నేను నిన్నే అడుగుతా. మరి అందుకే అంటున్నా. అందుకోసం అని ఎవరైతే సమాధానం ఇవ్వగలరో నేను కమిషనర్ గారితో మాట్లాడినా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ జోనల్ కమిషనర్తో మాట్లాడినా, డిప్యూటీ కమిషనర్తో మాట్లాడినా. వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మేము రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పినాం సార్ అంటూ. ఇప్పుడు ఇక మాట్లాడాల్సింది మిగిలింది రిటర్నింగ్ ఆఫీసర్ గారితోనే. రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఫోన్లోకి వస్తలేరు. మీరు మార్గం ఏందో మీరే చెప్పారు. ఇప్పుడు నాకు లోపలికి మీ నామినేషన్ రిజెక్ట్ చేస్తున్నామంటే రేపు ఎట్లా ఇది 3 అవర్స్ అయింది కూర్చోబెట్టుకొని మీరు ఏమని ఉండండి మేడం. మీకు ఏం కంప్లైంట్ వచ్చింది? ఫస్ట్ థింగ్ కంప్లైంట్ లేకుండా పక్కన కూర్చోబెట్టిండ్రు 2 అవర్స్. కంప్లైంట్ వచ్చేది ఉంది, నువ్వు పక్కన ఆమె స్క్రూటినీలో క్లియర్ చేసుకున్నాక అప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత మీ మీద కంప్లైంట్ వచ్చేది ఉందని 2 అవర్స్ కూర్చోబెట్టుకొని ఆ వచ్చిన కంప్లైంట్ నిజమా అబద్ధమా 1 అవర్ అయింది స్క్రూటినీకి. ఇప్పటివరకు నోటీస్ ఇవ్వాలి ఏం కంప్లైంట్ వచ్చిందో, దాని మీద వివరణ అయితే క్యాండిడేట్ని అడగాలి కదా మేడం. 125 డివిజన్ గాజుల రామారం కార్పొరేటర్ అభ్యర్థిగా మా తమ్ముడు పూన శ్రీనివాస్ గౌడు కాంటెస్ట్ చేయడం జరిగింది, నామినేషన్ వేయడం జరిగింది. కానీ మరి ఈరోజు స్క్రూటిని ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్లైనా అడ్వకేట్ను ఎంబడి పెట్టుకొని పోతారు. ఇబ్బందులు వచ్చినప్పుడు డిస్కర్స్ లీగల్గా చేయడానికి మరి ఇక్కడ ఉన్న ఆర్వో గారు సుజాత గారు 125 డివిజన్కు ఉన్న సుజాత ఆర్వో గారు ఇక్కడ ఓన్లీ క్యాండిడేట్ ప్రపోజలే ఉండాలి, మీరు అడ్వకేట్ వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎవరైతే క్యాండిడేటు మా తమ్ముడు ఉండో శ్రీనివాస్ గౌడు ప్రపోజల్ బుచ్చిరెడ్డి లోపలికి పోయినప్పుడు స్క్రూటినీ చేసినాక ఆమె ఏమంటుందంటే ఆర్వో గారు దగ్గర వెయిట్ చేయండి మీ మీద కంప్లైంట్ ఇస్తామంటుర్రు మీరు వెయిట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ ఉన్న తెలంగాణ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడి మీద గెలవలేక ఇవాళ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉండి ఒక వాళ్ళు ఏం పెట్టినో కనీసం మనకు చెప్పకుండా స్క్రూటినీ వన్స్ ఒకసారి క్లోజ్ అయినాక మీరు కూర్చోండి తెస్తుందని వెయిటింగ్ చేపిస్తారు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందయ్యా అంటే రాష్ట్ర ప్రభుత్వం అధిక రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఈ యొక్క ఎన్నికల కమిషనర్ పనిచేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ సమాజం ఒకసారి చూడండి, దయచేసి మీరు టీవీలలో చూపించండి. ఈ రకంగా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ హుకుమత్ ఉన్నప్పుడు ఎవరినైనా కాంటాక్ట్ చేయనివద్దు అనుకుంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా పోలీస్ హౌసింగ్ చైర్మన్గా ఉన్నా అప్పుడు ఇటువంటివి మేము చేయలేం చీప్ ట్రిక్స్. ఇవాళ తెలంగాణకు సంబంధించిన నాయకులు మంత్రులు వీళ్ళంతా కూడా
మరి ఈ రకంగా చేయడం చాలా శోచనీయం ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి స్క్రూటినీ అయిపోయినాక కూడా ఇంకా కూర్చొని పెట్టుకురు నోటీస్ సిస్టం ఉండండి ఇంకా కంప్లైంట్ వస్తుంది ఉండండి అని చెప్పి దయచేసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం అరాచకము పోలీస్ వ్యవస్థ కూడా వన్ సైడ్ పనిచేస్తుంది నేను వచ్చినాక ఇక్కడ బార్కెట్లు పెట్టి 50 మంది పోలీసులు దించిర్రు అంటే ఎక్కువ తక్కువ మాట్లాడితే కొట్టేలు కొడతామన్న ఆలోచన ఇది ఒక రజాకార పరిపాలన చేస్తురు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి ఆమె కంప్లైంట్ ఎవరు ఇచ్చిర్రు చెప్తలేదు టెస్టు ఉండండి అంటుంది ఏమన్నా మనకు చట్టం ఉంటే ఏమన్నా రూల్స్ పొజిషన్ ఉంటే మరి ఒక ముందు తెలుసుకొని మాకు చెప్ప నోటీస్ ఇవ్వాలి కదా వెయిటింగ్ చేయమంటారు దాన్ని బట్టి అక్కడ వాళ్ళు గెలవలేరు కాబట్టి భయం చొచ్చుకొని ఈ రకంగా గొంతు పోయాలన్న ఆలోచనతో వచ్చారు ఓకే